నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఈ మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. సహజంగా గ్రహగమన గమనగతులన్నీ కూడా పరిశీలన చేస్తే గురువు మీనరాశిలోను, మేషంలో రాహు, వృషభ మిథునంలో కుజుడు, తులలో కేతు, కుంభంలో శని. రవి బుధులు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళటం, అలానే శుక్రుడు మీనం నుంచి మేషంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేస్తే ముఖ్యంగా గురువు యొక్క ఫలితాన్ని ఇస్తే సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల ముఖ్యంగా వివాహాలు జరుగుతాయి. ఎవరికైనా సరే అంటే వివాహ యోగం అనేది ఫలించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ధన ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ధనం అనేది బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. గతం కంటే కూడా ఈ మార్చి మాసంలో ధనం అనేది వచ్చే అవకాశం ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సాధారణంగా ఉద్యోగస్తులు, వ్యాపారులన్నీ కూడా, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, చిరు వ్యాపారులు కానీ, పెద్ద వ్యాపారులు అందరికీ కూడా నికరంగా మటుకు డబ్బు అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏం ఆందోళన చెందాల్సిన పని, దాని నుంచి ఆందోళన చెంది సఫర్ అయ్యి ఏదో ఇన్కమ్ అనేది గ్రోత్ కావట్లేదు, డబ్బు రావట్లేదు, ధనపరంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలానే ధనపరంగా బాగుంటుంది గురువు వల్ల, అంటే గురువు అతి పెద్ద గ్రహం కాబట్టి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. అదొకటి. తర్వాత స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఏదో ఒక చదువు చదవాలి, ఎగ్జామినేషన్ రాయాలి, ఆ చదువు వల్ల నాకు లాభం వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ చదవటానికి గతంలో ఏదైతే చదువు చదువుతున్నారో వాళ్ళకి గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ను కూడా ఫిలప్ చేసుకొని ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తారు. ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్, వేరే వ్యాపకాలు ఉన్నవన్నీ కూడా సైడు మానసికంగా ఆందోళన ఉన్న స్త్రీలకు కూడా ఈ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవటం అనేది చాలా మంచిది. గ్యాప్ వచ్చింది కదా, నేను చదవలేను కదా, నేను చదవలేకపోతున్నాను అనే పాయింట్ వద్దు. లైఫ్లో ఎప్పుడు కూడా వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలంటే చదువు గ్రంథాన్ని విశ్లేషణ చేయటం, పుస్తక పఠనం చేయటం చాలా ముఖ్యం. వాళ్ళు స్త్రీలకు వచ్చే కన్యా రాశి వాళ్ళకి రెండవ స్థానంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ ఇబ్బందికరమైన వాతావరణం పోవాలంటే వేరే వ్యాపకాన్ని మనం మలుచుకోవాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్, అంటే టీవీ మీడియా కంటే కూడా పుస్తక పఠనం చదవటం వల్ల కూడా వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదొక విషయంలో మటుకు వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఆరవ స్థానంలో శని యొక్క సంచారం, రవి బుధుల యొక్క సంచారం కూడా ఉంటుంది. రవి బుధులు 12 రోజుల పాటు మార్చి మొట్టమొదటి రోజుల్లో ఉండటం, తర్వాత 7వ స్థానంలోకి వస్తాడు. 6వ స్థానం రవి బుధ శని యొక్క సంచారం వల్ల మొదటి 15 రోజులు కూడా చాలా బాగుంటుంది, అంటే ఉద్యోగపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో వాళ్ళ యొక్క అధికారులకి ఈ కింద వాళ్ళు ఏం చెప్పినా మాటింటారు, అంటే ప్రమోషన్లు తెచ్చుకోవడానికి కానీ, ఒక ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి కానీ, అలానే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఆ ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకు అనుకూలమైన వాతావరణం అనేది బాగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. మార్చి నెలలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. జాయింట్ వ్యాపారాలు చేయటం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వాతావరణం ఉంది, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏదైతే మనకి అనుకూలమైన వాతావరణం ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే మనం పని మొదలు పెడితేనే సక్సెస్ అవుతుంది. అనుకూలం లేనప్పుడు ఆ పని మొదలు పెట్టడం ఎందుకు, ఇబ్బందికరం కదా. కొన్ని మనుషులు వీళ్ళకి ఏంటంటే అష్టమ స్థానంలో రాహు శుక్రుల యొక్క సంచారం ఉంటుంది, అంటే సప్తమంలో ఉన్నప్పుడు బాగుంటుంది మొట్టమొదటి 15 రోజులు. తర్వాత రాహు శుక్రుల యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి, అంటే వీళ్ళ మధ్యలో కలహాలు ఉండవు, డిస్ప్యూట్స్, ఏదో బయట విషయాలను తీసుకొచ్చి ఇంట్లో చికాకు పడుతూ ఉంటారు. ఆ చికాకు అనేది ఉండకూడదు. బయట విషయాలు అవుట్లో ఉన్న విషయాలు అవుట్లోనే ఉండాలి, ఇన్లో ఉన్న విషయాలు ఇంట్లోనే ఉండాలి. అంటే ఈ రెండింటిని కూడా క్లబ్ చేయకూడదు, చికాకు పడకూడదు. ప్రతిదానికి కూడా ఒక ఉపాయం ఉంటుంది. ప్రతిదానికి ప్రపంచంలో కష్టం వస్తుంటుంది, ఆ కష్టాన్ని ఎదుర్కోవటం, ఓవర్కమ్ చేయటం ఎలా అనేది ఆలోచించాలి. నిరుత్సాహము, అలానే ఏదో బాధపడటం ఇలాంటివి వద్దు. ప్రతిదానికి ఒకటి జరగకపోతే ఇంకోటి జరగచ్చు మానవుడికి, ఒకటి అదే జరగాలని రూల్ లేదు. ఒక ఏంటంటే వీళ్ళు వృత్తిలో మార్పులు జరుగుతాయి, వీళ్ళకి ఇంటిలో మార్పులు జరుగుతాయి, నూతన గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి.
అందువల్ల కుజుడి యొక్క ఒక రకమైన బలం వల్ల కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి, అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అనుకూలంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక నిర్మాణాత్మకంగా పోషించే అవకాశం ఉంటుంది. అలానే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కొంత కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో చదువుకునే వాళ్ళు కూడా విదేశాల్లో అక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మార్చి నెలలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి, ఎవరైతే అది వరకు రోజులు అందుబాటులో ఉన్న వ్యక్తులే, కొంతమంది అనుకుంటా కొత్తగా 10 మార్చి చివరిలో అప్లై చేస్తే వారంలో వస్తుందని, అది కాదు. గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి మార్చి నెలలో చదువుకోవడానికి అవకాశం అనేది, ఆ కంట్రీ కల్పించే అవకాశం అనేది ఉంటుంది, అవైలబిలిటీ అనేది ఉంటుంది అని అర్థం. అలానే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఆశించింత ఏదైతే వాళ్ళు ఆశిస్తారో అలాంటి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. శని బాగున్నాడు, 15 రోజుల వరకు రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. అలానే గురువు వచ్చేటప్పటికల్లా జాతకపరంగా సప్తమ స్థానంలో గురువు కూడా చాలా బాగున్నాడు, కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి రెమెడీస్ గురుగారు? ముఖ్యంగా వాడు రెమెడీ చేయాల్సింది ఏమిటి అని అంటే, రాహు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి. అంటే నాగేంద్ర స్వామి యొక్క ఆరాధన, పాలతోటి అభిషేకం చేయటం, అలానే సుబ్రహ్మణ్య స్వామిని యొక్క కళ్యాణం, శ్రీ వల్లీదేవ సీన సమత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణము చేయాలి. అలానే కళ్యాణంతో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంకో ప్రక్రియ అనేది ఉంది. దీనిలో అమ్మవారి యొక్క ఆరాధన, ఆరాధన ఎలా చేయాలంటే, కుంకుమార్చనతో పాటు వీళ్ళు తప్పకుండా అమ్మవారికి అభిషేకం చేయించాలి. కేవలం పండ్లరసంతో, పండ్లరసంతో అభిషేకం చేయాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామికి రోజు వాటర్తో మాత్రమే అభిషేకం చేయించాలి. ఈ మూడు ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు. సర్వే జనా సుఖనోభవంతో.